ప్రతి ఒక్కరూ మొబైల్ రీఛార్జ్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ ఆన్లైన్ ద్వారా పే చేస్తూ ఉంటాం కదా కానీ ఈ యొక్క మొబైల్ రీఛార్జి డిటిహెచ్ రీఛార్జి తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ డైరెక్ట్గా మనం ఫోన్పే ద్వారా పే చేసినట్లయితే మనకు కంపల్సరిగా ఒక రూపాయ నుంచి రెండు రూపాయల వరకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పే చేస్తూ ఉంటాం అదే నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను ఈ యొక్క ట్రిక్ మీరు యూజ్ చేసినట్లయితే కంపల్సరీగా ప్రతి రీఛార్జ్ మీద ట్వంటీ రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట కానీ ఈ యొక్క ట్రిక్ అనేది ఎలా అప్లై చేయాలి ఏ యాప్ ద్వారా మనం రీఛార్జ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్ లక్ట్ చేసి పైన ఆలోనే వస్తుంది వాళ్ళు మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా ఫ్లిప్కార్ట్లో ప్రతి ఒక్కరు ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు కంపల్సరీగా కానీ దాంట్లో మనకు సూపర్ కాయిన్స్ అనేది ఎర్న్ అవుతూ ఉంటాయి కానీ చాలామందికి తెలియదు అవి అనమాట చూసుకోకుండా ఉండడం వల్ల అవి వన్ ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్డ్ అయిపోతూ ఉంటాయి కానీ అలా ఫ్రీగా ఎక్స్పైర్ అయ్యేదానికంటే కూడా ఆ యొక్క సూపర్ కాయిన్స్ యూజ్ చేసి మనం మొబైల్ రీచార్జ్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ డిటీహెచ్ రీఛార్జ్ ఇటువంటివి చేసినట్లయితే మనకు ప్రతి రీఛార్జ్ మీద కంపల్సరీగా ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట అది ఎలా ఇప్పుడు చూద్దాం సింపుల్గా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ చేయండి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క కేటగిరీ మీద క్లిక్ చేయండి కేటగిరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి సూపర్ కాయిన్స్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నది చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ సూపర్ కాయిన్స్ అయితే నాకు ప్రెసెంట్ అనమాట ఇవి ఎలా వచ్చినాయి అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సమ్మరీ సూపర్ కాయిన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సమ్మరీ అనేది వస్తుందన్నమాట ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇక్కడ చూసినట్లయితే చూడండి మనం ఏ పర్చేజ్ చేస్తుంటామో ఆ యొక్క పర్చేజ్ చేసిన దానికి కంపల్సరీగా మనకు సూపర్ కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట ఇలాగా ఇలా సూపర్ కాయిన్స్ మనకి ఎర్న్ అయినప్పుడు అనవసరంగా ఎక్స్పైర్డ్ అయ్యేదానికంటే కూడా వీటిని యూజ్ చేసి మనం మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ యొక్క మొబైల్ రీఛార్జ్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇదే సూపర్ కాయిన్స్ కనిపిస్తుంది కదా దాని కింద కొంచెం చూసినట్లయితే ఇక్కడ బిల్ అండ్ రీఛార్జ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ మొబైల్ పోస్ట్ పేడ్ బ్రాడ్బ్యాండ్ ల్యాండ్లైన్ పోస్ట్ పేడ్ ఫాస్టాగ్ డిటిహెచ్ ఎల్పీ సిలిండర్ గ్యాస్ సిలిండర్ అన్ని రకాలుగా బిల్ పేమెంట్స్ అనేది మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట ప్రతి బిల్ పేమెంట్ మీద మనకు ట్వంటీ రూపీస్ కంపల్సరీగా డిస్కౌంట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఈ యొక్క మొబైల్ రీఛార్జ్ చేసి ఇప్పుడు చూద్దాం సింపుల్గా మొబైల్ ప్రీపేడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏ మొబైల్కి అయితే మనం రీఛార్జ్ చేయాలనుకుంటామో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నా ఇలా మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ ఫర్ న్యూ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని ప్లాన్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నాది జియో నెంబర్ కాబట్టి జియో నెంబర్కు నేను టూ డబల్ నైన్ రీఛార్జ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ చూసినట్లయితే చూడండి టూ డబల్ నైన్ రీఛార్జ్ ఆర్ టూ సెవెంటీ నైన్ ప్లస్ ట్వంటీ సూపర్ కాయిన్స్ అనమాట మనం వచ్చేసి టూ నైంటీ నైన్ రీఛార్జ్కి మనం ఓన్లీ టూ సెవెంటీ నైన్ మాత్రం మనం పే చేస్తాం మిగతాది ట్వంటీ సూపర్ కాయిన్స్ నుంచి మైనస్ అవుతాయి అనమాట అంటే మనం ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం మనం పే చేస్తాం అనమాట సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మన యొక్క మొబైల్ నెంబర్ రావడం జరిగింది ప్లాన్ వచ్చేసి టూ నైంటీ నైన్ వన్ పాయింట్ ఫైవ్ పర్ డే ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత పే యూజింగ్ ట్వంటీ సూపర్ కాయిన్స్ అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ కాయిన్స్ ఉన్నాయి ఇందులోంచి ట్వంటీ సూపర్ కాయిన్స్ అనేది మైనస్ అవుతాయి అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ టూ సెవెంటీ నైన్ ప్లస్ ట్వంటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ యొక్క యూపీఐ ద్వారా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మేక్ పేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క మనం ఏదైతే ఆ యొక్క అకౌంట్కు యూపీఐ పిన్ మనం సెక్ చేసుకుంటాం కదా సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ ఈ యొక్క పిన్ మనం ఇచ్చినట్లయితే మనకు రీఛార్జ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఇస్తున్నా ఇలా పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసినట్లయితే మనకు రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట చూడండి ఆర్డర్ ప్లేస్డ్ అని చెప్పేసి వచ్చేసింది మనం ఇప్పుడు రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకున్నాం ఇక్కడ చూసినట్లయితే చూడండి సెంటు టు సెవెంటీ నైన్ ఫ్రమ్ కోటాక్ బ్యాంక్ అంటే మనకు ఓన్లీ టూ సెవెంటీ నైన్ మాత్రమే అమౌంట్ అనేది కట్ అయింది మిగతాది ట్వంటీ అనేది సూపర్ కాయిన్స్ ద్వారా మనకు డిస్కౌంట్ వచ్చేసింది అనమాట అంటే ఈ యొక్క సూపర్ కాయిన్స్ అనవసరంగా వేస్ట్ అయ్యే దానికంటే కూడా మీరు కరెంట్ బిల్లు ప్రతి నెల కంపల్సరీ పే చేస్తూ ఉంటారు మొబైల్ రీఛార్జ్ కూడా చేస్తూ ఉంటారు తర్వాత డిటీహెచ్ రీఛార్జ్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రీఛార్జ్లు చేస్తూ మనం ఈ యొక్క సూపర్ కాయిన్స్ అనేది మనం కన్జూమ్ చేయొచ్చు అనమాట దీనివల్ల మనకు కొంత అమౌంట్ కూడా సేవ్ అవుతుంది ప్లస్ ఈ యొక్క సూపర్ కాయిన్స్ కూడా మనం యూజ్ చేసినట్లుగా ఉంటుంది అనమాట ఇలాగా మీరు కూడా సింపుల్గా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ యూజ్ చేసేవారు ప్రతి ఒక్కరు సూపర్ కాయిన్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి ఆ యొక్క సూపర్ కాయిన్స్ యూజ్ చేసి మీరు మొబైల్ రీఛార్జ్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ డిటీహెచ్ రీఛార్జ్ కానీ ఇటువంటి చేసి ఈ యొక్క రీఛార్జ్ అమౌంట్ను తగ్గించుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్